ఇప్పుడు 20వ ఆసనిస్తున్న వారు డాక్టర్ నూనె అంకమ్మరావు గారు ఒంగోలు. సభాయ నమః. ఆసువుగా సూర్యోదయానికి మహిళాభ్యుదయం లేదా వనితాభ్యుదయానికి మధ్య పోలిక. సూర్యోదయము మహిళ అభ్యుదయము ఏమిటి తేడా? రెండింటికి మధ్య పోలిక. పోలిక క్రమము వ్యాపించు తీరది కాంతకైనా, క్రమము వ్యాపించు తీరది కాంతకైనా. సూర్యోదయం ఇలా జరగంగానే మనకి భళ్ళున బోలెడంత వెలుగేవి వచ్చేసేది. కాబట్టి నెమ్మదిగా సూర్యోదయం నెమ్మదిగా ఎలా అయితే ఉదయకాంతుల్ని క్రమక్రమంగా వ్యాపింపజేస్తూ ఉంటుందో, మీరన్న మహిళాభ్యుదయం కూడా ఒక రోజులోనో ఒక పూటలోనో జరిగినది కాదు. కాబట్టి క్రమము వ్యాపించు తీరది కాంతకైనా, స్త్రీ అయినా కూడా స్త్రీ యొక్క ఉన్నతి కూడా క్రమంగా నెమ్మదిగా సూర్యోదయము వలె నెమ్మదిగా జరుగుతూ, క్రమము వ్యాపించు తీరది కాంతకైనా, చూడకాంతులు పంచును సూర్యుడైనా, చూడకాంతుల పంచును సూర్యుడైనా, ఉభయమిత్రులు జగతికి నున్నతులుగా, ఉభయమిత్రులు జగతికి నున్నతులుగా. ఉభయమిత్రులు బాగుంది. ఉభయమిత్రులు జగతికి నున్నతులుగా, ఉభయమిత్రులు జగతికి నున్నతులుగా. ఇక్కడ సూర్యుడు మహిళ ఇద్దరు కూడా మిత్రుడు. ఉభయమిత్రులు జగతికి నున్నతులుగా. మిత్ర శబ్దానికి సూర్యుడు యుగ్మము కారకో, అక్షి యుగ్మము కారకో అందరకును. రెండు కళ్ళు లాంటి వాడు ఈ ప్రపంచానికి. సూర్యుడు కన్ను, ఆడుది ఒక కన్ను, అది వీరు చెప్పిన సిద్ధాంతం అనమాట. అది ప్రపంచానికి రెండు కళ్ళుట, ఓ కన్ను సూర్యుడు, రెండు చంద్రుడు అనుకుంటారు కాదు, స్త్రీ అది చెప్తారు. అక్షి యుగ్మము కారకో అందరకును.